రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. నేడు మదనపల్లి పర్యటనలో భాగంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలు పన్ను వసూలు చేసిన డబ్బులు ఎందుకు తీసుకున్నారు అనే విషయం గ్రామ సర్పంచులకి ప్రజలకు ఎంతవరకు తెలియలేదన్నారు. రాజ్యాంగం ప్రతిపాదించిన గ్రామ స్వరాజ్యం తద్వారా రాష్ట్ర దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు నిలిచే పంచాయతీ వ్యవస్థను పూర్తిగా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. అప్పులు చేయడం తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలని ప్రధానమంత్రి డైరెక్ట్గా సర్పంచ్ అకౌంట్లో నిధులేస్తున్నారు. ఎంతో చిత్తశుద్ధి ప్రధానమంత్రికి ఉంది, కానీ ఆ నిధులు ఏదో విధంగా తీసుకోవాలనేటువంటి ప్రయత్నం, అంటే నిర్వీర్యం చేయాలి పంచాయతీ, అంటే అభివృద్ధికి విఘాతం కలిగించాలి, అంటే రాష్ట్ర అభివృద్ధికి తూట్లు పడవాలి. ఈ ప్రభుత్వానికి మైనర్ ఇరిగేషన్ మీద, అలానే చెరువుల మీద, అలానే రాయలసీమలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. రెగ్యులర్గా మాధ్యమాల్లో కూడా గమనిస్తున్నాను నేను, పోలవరం మీదే దృష్టి, పోలవరం మీదే ఇంటర్వ్యూలు. మరి అంద్రీని వలేదా, గాలేరీ నగరం లేదా, అనేక రకాల ప్రాజెక్టులు, తుంగభద్ర సమాంతర కాలువ లేదా, కర్నూలులో ఉన్నటువంటి అలుగు ప్రాజెక్టు లేదా, ఏ వీటి గురించి ఇంటర్వ్యూలు చేయరా, వీటి గురించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురారా, రాయలసీమలో ఉన్నటువంటి మనుషులు మనుషులు కాదా, పోలవరంలో ఉన్నవాళ్ళే గోదావరిలో ఆల్రెడీ నీళ్ళున్నాయి, పంటలు సాగుతున్నాయి, పోలవరం నువ్వు కట్టు నువ్వు మాట్లాడు, దానికి డబ్బు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందింది పోలవరం కట్టడంలో, రెండు ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందింది. ఇక్కడ ప్రాజెక్టులు కట్టించుకోవాలి, వీటిలన్నీ గాలేరీ నగరం గాలి కుదిలేస్తారు. సోమవారం పోలవరం అని ఒక ఆయన అంటే ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు, రాయలసీమ ప్రాజెక్టులకి ఏమాత్రం కూడా నిధులు కేటాయించలేనటువంటి దౌర్భాగ్య స్థితి. పంచాయతీరాజ్ దినోత్సవం మన దేశంలో మోడీకి 60% గ్రామాల్లోనే మనం ఉంటున్నాం. మన దేశానికి పంచాయతీలు పట్టుకొమ్మలు. మన దేశం అభివృద్ధి చెందాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా బలంగా ఉండాలి. దానికి అనుగుణంగా ఈరోజు ప్రధానమంత్రి పంచాయతీరాజ్ దినోత్సవాన్ని కాశ్మీర్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపబడ్డ అనేక మందిని సత్కరించేటువంటి ఏర్పాట్లు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో దీనికి విరుద్ధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసే పరిస్థితులు గట్టిగా జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. తదనుగుణంగా ఈ విధమైన చర్యల మూలంగా రాష్ట్ర అభివృద్ధి పుట్టి కొడుతుంది. గత ప్రభుత్వం పంచాయతీ సర్పంచులకు డైరెక్ట్గా నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు కూడా చేశాడు ఇది. అయితే సర్పంచులు తిరగబడ్డ తర్వాత తను సర్పంచుల యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేసి నలుగురు సభ్యులతో ఏవో కమిటీలు వేశాడు ఆయన. జన్మభూమి కమిటీలు వేసి సర్పంచ్ ప్రమేయం లేకుండా అన్ని లోన్సు వాళ్ళే ఇచ్చేవారు. ఇప్పుడు ఎలా అయితే వ్యవస్థ జరుగుతుందో అలాగే
సబ్సిడీ లోన్స్ వాళ్ళే శాంక్షన్ చేయించారు, బ్యాంకులకు వాళ్ళే తిరిగివారు. ఎలక్షన్ వచ్చిందంటే డబ్బు కనబడకుండా అయిపోయారు. భ్రష్టు పట్టింది వ్యవస్థ, సర్పంచ్కి హక్కులు లేకుండా నిర్వీర్యమైంది. ఈ ప్రభుత్వం దానికి మించి సర్పంచుల డబ్బులు విత్డ్రా చేయడు. సర్పంచులు 15 ఫైనాన్స్ నిధులు 30 లక్షలు 20 లక్షలు 15 లక్షలు వెనక్కి తీసుకుని ఇవ్వకపోవడం, హక్కు లేదు ఈ ప్రభుత్వానికి. అసలు ఇచ్చిన మాట ఒకటి సార్, ప్రత్యేక హోదా మాత్రమే, దాని వాల్యూ గురించి మేము అడగలేదు సార్. చెప్పండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దానికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక హోదా ఖరీదు అని వారు ఒక 6 ప్రాజెక్ట్స్ ఇచ్చారు, ఎక్స్టర్నల్ ఏజెంట్ ప్రాజెక్ట్స్. ఇది ఇస్తే సరిపోతుంది. అది కేంద్ర ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేస్తే ఆ ఎక్స్టర్నల్ ఏజెంట్ ప్రాజెక్ట్స్కి 15 కోట్లు వడ్డీ కూడా రిలీజ్ చేసింది. రీసెంట్గా డిసెంబర్ 21 పార్లమెంట్లో మంత్రి మరలా చెప్పారు. కానీ అవన్నీ మీరు మర్చిపోయి మోడీ గారు అన్నదానికి చంద్రబాబు నాయుడు పరిష్కరించి 15 కోట్లు వడ్డీ తీసుకుని మొన్న డిసెంబర్ 21 మంత్రి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు తీసుకోవడం లేదు అంటే మీరు మళ్ళా ఇది మానేస్తారు? ఎందుకు ఇవన్నీ మీరు పరికించడం లేదు? దయచేసి ఇది కూడా ఆలోచించండి. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా లేదు. మేము అది 15,000 కోట్లు 55,000 కోట్లతోటి పోలవరం కడుతున్నాం, 70,000 కోట్లు ఎన్ఆర్డీజేస్కి ఇచ్చాం, ముఖ్యమంత్రి సమక్షంలో 3 లక్షలతో రోడ్లు వేస్తానని నితిన్ గడ్కరీ గారు చెప్పారు, కడపలో ఎయిర్పోర్టు, కర్నూలులో ఎయిర్పోర్టు, మీ రాయలసీమలో అన్ని ప్రాంతాల్లో 4 వేసు 6 వేసు అనంతపురం నుంచి అమరావతి దాకా. ఆ రాయలసీమ తలదన్నే రాజధాని అమరావతి చుట్టూరు మేము నిర్మాణం చేస్తున్నాం. పనికి మానవాడు కట్టలేని వాళ్ళు 7 మేము ఎన్ని చేసామో మీరు రండి అక్కడికి, ఏం కట్టామో మీకు చూపిస్తాం. తలదన్నే రాజధాని అసలు రైతులకు పట్టాలే ఉన్నోళ్ళని ఏమనకుండా 7, 6, 5 ఏళ్ళు అధికారంలో ఉండి సింగపూరు, జపాను, మీ తెలివిని పేర్లన్నీ చెప్పేసిన ఎవరి పంచాయతీల్లో పన్ను వసూలు చేసే నిధులు కూడా మనం వెనక్కి తీసుకున్నాం. అసలు ఎంత తీసుకున్నారు, దేనికి తీసుకున్నారు, మీ కరెంటు బిల్లుకి తీసుకున్నారా అనే దానికి లెక్కలు లేవు. ఏ జిల్లా డిపిఓతో మాట్లాడినా వాళ్ళ దగ్గర సమాచారం లేదు. ఏదైతే రాజ్యాంగం ప్రతిపాదించింది పంచాయతీలు శక్తివంతంగా ఉండాలని, ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యి గ్రామాల అభివృద్ధి, తద్వారా రాష్ట్రాల అభివృద్ధి, తద్వారా దేశ అభివృద్ధి, ఒక శాంతికి చట్టబద్ధమైనటువంటి వ్యవస్థని, గ్రామ సభలు అనేటువంటి వ్యవస్థని భారతదేశంలో నిర్మాణం చేశారు. ఇది ఏప్రిల్ 14, అక్టోబర్ 3, జనవరి 2, ఈ 4 రోజుల్లో గ్రామ సభలు జరగాలి. ఈ గ్రామ సభల్లో మొత్తం పన్ను ఎంత వచ్చింది, ఎన్ఆర్ఈజెస్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా గ్రామ సభలో ప్రవేశపెట్టి తదనుగుణంగా ఆమోదం పొందాలి. ప్రతి 3 నెలల యొక్క జమా ఖర్చులతో సహా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో చర్చించాలి. ప్రజలు చేసే ప్రతిపాదనని
ఎజెండాలో తీసుకోవాలి. పంచాయతీ బోర్డు పంచాయతీ సర్పంచ్ చేసేటువంటి రెగ్యులర్ మీటింగ్స్కి అతీతంగా ఈ నాలుగు రోజులు గ్రామ సభలు నిర్వర్తించాలి. చాలా అద్భుతమైనటువంటి ఎజెండాను ఇచ్చారు. కానీ దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు జరపడంలో ఘోరంగా వైఫల్యించింది. ఆల్రెడీ గ్రామ సభలు జరిగిపోయినాయి మన రాష్ట్రంలో. ఏమి ఎజెండా పెట్టారు, ఏమి చర్చించారు, ఎక్కడ మినిట్స్ నోట్ చేశారు, ఎవరెవరిని పిలిచారు, ఊళ్ళో టామ్టామ్ వేశారా, దీని మీద ఏ విధమైన స్పందన గ్రామాల్లో లేదు. నేను ఎంక్వైరీ చేశాను. ఈ మధ్యన గ్రామాలు తిరుగుతూ ఏదో తూతూ మంత్రంగా ఈ గ్రామ సభలు పార్టీ మానపల్లె బీజేపీ అంటే చల్లపల్లి ఉన్నారు. ఒకప్పుడు చల్లపల్లి అంటే బీజేపీ, బీజేపీ చల్లపల్లి ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వ్యక్తిగతంగా పలకరింపు కార్యక్రమం పెట్టి చేస్తున్నారు సార్ పార్టీలో. రెండేళ్ల రాజకీయ చరిత్ర బీజేపీలో ప్రస్థానం అని తిరుగుతున్నాడు సార్. అది జెండా లేకుండా దానిపైన జెండా లేకుండా తీసుకుంటాను అంటే బీజేపీ లీడర్ కదా సార్. అంటే సీనియర్ బీజేపీ నాయకుడు కదా సార్. ఇప్పుడు మీరు కండువ లేకపోయినా మాట్లాడినంతా మీ కౌంట్కి వస్తుంది కదా సార్, పార్టీ కౌంట్కి వస్తుంది కదా. కండువ ఉన్నది మాత్రం పార్టీకి వస్తుంది, కండువ లేకపోతే పార్టీకి రాదు అనుకోరు కదా. అవును సార్, అదే అడుగుతున్నా, క్వశ్చన్ అడుగుతున్నాను సార్. మిమ్మల్ని చెప్పాలి కదా సమాధానం. అదే మీరు చెప్పాలి కదా, చెప్పమని కదా సార్, చెప్పని అడుగుతుంది. సీనియర్ లీడర్ ఆయన, మీరు అంటున్నారు ఆయన జెండా లేదు అంటున్నారు, మరి ఉండాలా లేదా వద్దా లేదా అవన్నీ మీరే ఎవరిని అడగాలి. పార్టీ పెద్దలు మీరు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం సార్. ఆయన అడగండి అంటున్నా, ఆయన పార్టీ పెద్దలు అని మీరు చెప్పారు కదా. ఇక్కడ మాకు ఆయన కంటే పెద్దలు మీరే కదా. నేను చూశాను సార్, పార్టీ ప్రశ్నలు చెప్పను, నేను ఎవరు చెప్పాలో వాడు చెప్తాను ఏం చేయాలని.